శ్రీ గురుభ్యో నమః శ్రీ రాజమాత్రే నమః ఆస్ట్రో మాస్టర్స్ ప్రేక్షకులకి శుభాశీస్సులు ఈ ఆస్ట్రో మాస్టర్స్ ఛానల్ జ్యోతిష్యపరంగా మీకు చక్కని సేవా దృక్పథంతో మీకు అందిస్తున్నందుకు ముందుగా మీరు ఆస్ట్రో మాస్టర్స్ ఛానల్ కి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఈ వీడియో ద్వారా శుక్ర మహాదశలో మీకు వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి, ఒక వ్యక్తి జాతకంలో ఏదో ఒక సమయంలో శుక్ర మహాదశ జీవితంలో 20 సంవత్సరాలు ఉంటుంది. శుక్ర మహాదశ యొక్క ఆయుర్దాయం 20 సంవత్సరాలు. కొంతమందికి శుక్ర మహాదశ ఆరంభంలో పుట్టే వాళ్ళు ఉన్నారు. అందుకు కారణం గత జన్మలో శుక్ర మహాదశలో పూర్తి కాకుండా గనక, అంటే ఎన్ని సంవత్సరాలైతే మీరు శుక్ర మహాదశలో బతికి ఉన్నారో అది పూర్తి కాకముందు గనక మరణించి ఉంటే ఆ శేషభాగాన్ని జ్యోతిష్యుడు ముందుగానే, ఒక మంచి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ అయితే వీడి యొక్క పూర్వజన్మ సుకృతాన్ని ముందుగా తెలుసుకోవాలి అనేటువంటి భావన ఉన్నవాడు, మీకు మంచి సేవ చేయాలనుకున్నవాడు ముందు పాస్ట్ గత జన్మలో ఏ దశలో ఎన్ని సంవత్సరాలు బతికాడో కూడా క్యాలిక్యులేషన్ చేయగలిగేటువంటి దమ్మున్నటువంటి ఆస్ట్రాలజర్ పూర్తిగా మీకు సహకరిస్తాడు. ఫర్ సపోజ్ 20 సంవత్సరాల జన్మ శుక్ర మహాదశలో మీరు 11 సంవత్సరాలు నడిచి ఆ తర్వాత మరణిస్తే ఆ మిగిలినటువంటి 9 సంవత్సరాలు మీరు పుట్టిన తర్వాత కంటిన్యూ అవుతుంది. అట్లాగే శుక్ర మహాదశలో ఉన్నటువంటి జాతకులకి నేను చెప్పేటువంటి ఈ పాయింట్స్ 100కి 100% ఏ జ్యోతిష్యుడు చెప్పనటువంటి గోల్డెన్ వర్డ్స్. ఈ వీడియోని వినండి, వాస్తవాలను గ్రహించండి. మీకు నడుస్తున్న చరిత్ర, నడిచిన చరిత్ర కూడా మీకు ఇందులో తెలిసిపోతుంది. ఇక అంతర్దశలు, విదశలు, సూక్ష్మ అణు పరమాణు దశల గురించి వ్యక్తిగత జాతకంలో మనం ఎంతైనా కూడా చెప్పుకోవచ్చు. చాలామందికి ఒక అపోహ ఉన్నది, శుక్ర మహాదశ వచ్చింది అంటే చాలు, ఆఫ్టర్ 1 ఇయర్ ఐఎమ్ఏ కింగ్ అంటాడు. ఇక్కడ కింగు లేదు, బ్యాంబో లేదు. అది అందరికీ కాదు, ఏ కొందరికో. ఆ కొందరికో అయినా శుక్రుడు బలంగా ఉంటే వాడు కింగు, శుక్రుడు బలహీనంగా ఉంటే వాడికి వింగే ఉండదు. కాబట్టి శుక్ర మహాదశలో జాతకుడికి సమస్త భోగభాగ్యాలు పొందే స్థితిని శుక్ర మహాదశలో పొందుతాడు. లిజన్ వన్స్ అగైన్, శుక్ర మహాదశలో సమస్త భోగాలు భాగ్యాలు ఇస్తాడు. భోగము అంటే ఏంటి, భాగ్యము అంటే ఏంటి? మనం అనుకుంటాం సుఖ సంతోషాలతో ఉండాలి అని. సుఖం యొక్క ఫలితం వేరు, సంతోషం యొక్క ఫలితం వేరు. సుఖము అంటే పరిగెత్తుకొని వెళ్ళి సంపాదించి త్వరగా ఎదిగి దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకొని అనుభవించాల్సినటువంటి సమయంలో సంపాదన కోసమే వెంపర్లాడి ఆ తిండి తినకుండా మంచి బట్టలు వేసుకోకుండా సంపాదించిన మూల బారేస్తే తర్వాత మనం వేసుకోవచ్చు అనుకునేవాడికి సుఖం. సంతోషం పెళ్ళాం బిడ్డలతో ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకుంటూ అప్పు చేయకుండా
నడిచే విధానం వల్ల సంతోషం వస్తుంది. అట్లాగే భోగము భాగ్యము. భోగము అంటే తనది కాని దాని ద్వారా మీరు పొందేటువంటిది సుఖాన్ని భోగము అంటారు. మీ ద్వారా మీరు పొందేదాన్ని భాగ్యము అంటారు. కాబట్టి రెండూ ఇస్తాడు. అంటే భోగభాగ్యాలంటే వివాహము మరియు వివాహేతర సంబంధాలు కలిగి ఉంటాయి. అట్లాగే సంతానము సంపద శృంగార సుఖాలు ఈ శుక్ర మహాదశలో లభించేటువంటి అవకాశం ఉంది. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నట్లయితే అక్కడ బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా అని మీకు తెలుసుకోవాలంటే ఒక మంచి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ని కలవాల్సిందే. ఆయన నిర్ణయిస్తాడు. అయ్యా నీ శుక్రుడు బలంగా ఉన్నాడు బలహీనంగా ఉన్నాడు, ఆయనకి అసలు ఒళ్ళు చేయించాలి, కొద్దిగా ఫ్యాట్ తగ్గించాలో అక్కడో చెబుతాడు. మీ జాతకంలో కనుక శుక్రుడు బలంగా ఉన్నట్లయితే ఈ శుక్ర మహాదశలో మీకు అన్ని విషయాలలో విజయాలే సాధిస్తారు. ఒకవేళ ఈ దశలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే జాతకునికి సమస్యలు మరియు మనోవేదన మానసిక స్థితి అనేటువంటిది దెబ్బతింటుంది. ఇందాక ఒక మాట చెప్పాను, శుక్ర మహాదశలో మీకు భోగభాగ్యాలు ఇస్తాడు అని అంటే శుక్రుడు కనుక బలంగా ఉంటే భాగ్యాన్ని ఇస్తాడు, బలహీనంగా ఉంటే భోగాన్ని ఇస్తాడు. భోగం ద్వారా వచ్చేటువంటిది రోదన తప్ప మరొకటి లేదు. అనుభవం జీవిత పాఠాన్ని నేర్పుతుంది అంటారు. ఈ మహాదశలో ఎక్కువగా ఇతరులతో అక్రమ సంబంధాలు కొనసాగించడంలో గనక అత్యంత జాగ్రత్తలు వహించకపోయినట్లయితే, అసలు అక్రమ సంబంధమే తప్పు, ఇంకందులో జాగ్రత్త అంటే నాన్ సెన్స్. ఒకవేళ అంత బలమైనటువంటి అటాచ్మెంట్ కనుక ఉన్నట్లయితే మీరు తగు జాగ్రత్తలు తీసుకోవలసిందే. మీ వ్యక్తిగత జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే మీకు పారాలసిస్, ఆస్తమా, సెక్సువల్ డిసీజెస్తో పాటు ఎనీమియా, కిడ్నీస్ సంబంధమైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదుర్కోవలసిందే. ఇది తథ్యం. దీనికి పరిహారంగా శుక్రగ్రహ నివారణ తైలం, శుక్రగ్రహ అనుకూల ధూపం, శుక్రగ్రహ దృష్టి తిలకం ఇవి ధరించడం ద్వారా, ధారణ చేయడం ద్వారా శుక్రుడు మీకు సన్మార్గాన్ని అందించడానికి, శుక్రుడి యొక్క ప్రభావం తగ్గడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తాడు. శుభం.